अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, परिवार समेत श्री रघुनंदन परब्रह्मणे नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्री शठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्रविडवेदसागरं। ओ मनसा, इप्पटि वरकु नम्माळ्ळ वारि योक्क दिव्य प्रभावान्नि చెప్పుకున్నాం। చాలా అద్భుతంగా పెద్దలు అనుగ్రహించినటువంటిది, అలాగే ఇక ప్రబంధం యొక్క గొప్పతనము వరుసనే చెప్పుకుందాం। దీనికి ఉన్నటువంటి తనియన్లు అంటారు శ్రీమన్నాథమునులు అనుగ్రహించినటువంటిది ఇది తనియను। గ్రంథము యొక్క గౌరవము, గ్రంథానికి కూడా ఒక నమస్కారం చేసుకోవటము అనేది పెద్దల నుంచి వచ్చేటటువంటి ఒక సంప్రదాయము, కనుక గ్రంథానికి నమస్కారం చేస్తూ ఉన్నారు। ఈ గ్రంథము ద్రావిడ వేద సాగరం, ద్రావిడ వేదము అనేటటువంటి ఒక సముద్రము సుమా ఇది, దీనికి అహం నమామి నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటే సముద్రముతో పోలికగా చెప్పినప్పుడు మరి లౌకికమైనటువంటి సముద్రము కంటే ఇది చాలా గొప్పది అని ఒక తులనాత్మకంగా చూపించినప్పుడు దీనిలో ఉన్నటువంటి విషయాలను తెలియచేయటము మనకి పూర్వులు చేసినటువంటి అలవాట్లవన్నీ కూడా సరే। ఇప్పటి వాళ్ళు పోటీలకు వద్దు అని అంటుంటారు, సరే అదంతా ఈ కాలము, నువ్వు చెప్పేదేంటో చెప్పు, ఇతరుల సంగతి నీకెందుకు అన్నట్టు మాట్లాడుతుంటారు। అలా కాక అలా ఒక తులనాత్మకంగా చూపించేవారు, మరి ఆ చూపించినటువంటి దానిని అలా చూస్తే ఒక రెండు ఏది గొప్పది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది। ఇది చాలా సులభమైనది, తర్వాత మంచిదానిని అనుసరించటము, రెండవ దానిని ఇక్కడ నిరసించటంలో కాదు అసలు ఉద్దేశం, దీన్నే నహినిందా న్యాయము అంటారు। అంటే మామూలు సముద్రము తక్కువ అని ఇక్కడ మనం చెప్తే మామూలు సముద్రాన్ని తక్కువ చేయడానికి మొదలు పెట్టుకుంటున్నామా? కాదు, ద్రావిడ వేద సాగరము అనేది ఇది గొప్పదని చెప్పుకోవటానికి కూర్చున్నాం, అందుకని ఇక్కడ మనము దాని గొప్పతనాన్ని చెబుతూ ఉంటాం, దీనిని కూడా చూపించి ఇది ఎలాంటిదో ఆయన చెబుతూ ఉన్నారు, వరుసనే మనం తెలుసుకుందాం। అది భక్తామృతం అంటే భక్తులైనటువంటి వారికి ఇది అమృతము వలె భోగ్యమైనటువంటిది। ఇక మరి ఆ సముద్రం ఏమిటి అనంటే దేవతలకు అమృతం ఇచ్చినటువంటిది, కేవలం దేవతలు మాత్రమే దానిని అనుభవించారంటారు, నిజానికి అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ ఇది మాత్రం అందరికీ తెలుసు, తెలిసినటువంటిది కనుక దీని సంగతి అందరికీ తెలిసింది। ఇది భక్తులైనటువంటి వారికి అందరికీ కూడా అమృతము అంటే ఆనందాన్ని ఇచ్చేటటువంటిది అని దీని అర్థం। విశ్వజనానుమోదనం, మొత్తం ప్రపంచమంతా కూడా దీనిని ఆమోదిస్తూ ఉంటారు, సంతోషిస్తారు ఈ నమ్మాళ్ళ వారి ప్రబంధానికి। మరి ఆ సముద్రం ఏమిటనంటే అది ఉప్పు నీరు, అది ఏదో దాని లోపల ఉన్నటువంటి జల జంతువులకు మాత్రమే అది సంతోషాన్ని ఇవ్వగలుగుతూ ఉంటుంది, ఇది వినటంతోనే ఆనందాన్ని కల్పిస్తూ ఉంటుంది ఇది ఈ ద్రావిడ వేద సాగరము। అలాగే సర్వార్థదం, సకల పురుషార్థాలని ఇస్తూ ఉంటుంది ఇది। పురుషార్థములంటే ఎవరేది కోరితే అది, ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ ఇస్తుంది ఇది, ఎవరు ఏది కోరితే అది, ఎవరు కోరకపోతే మోక్షాన్ని ఇస్తుంది, ఏది కావాలంటో అది ఇస్తుంది। మరి ఆ సముద్రం ఏం చేస్తుంటుందంటే అర్ధ అంటే రత్నాలను ఇస్తూ ఉంటుంది, లోపలికి పోయినటువంటి వారికి దాంట్లో ప్రమాదాలు కూడా ఉంటాయి, ఈ రత్నముల కోసం పోయినప్పుడు సముద్రంలో చాలా ప్రమాదాలు ఉంటాయి, ఏదైనా జల జంతువులు మింగేయవచ్చు, పడవల మీద పోవాలి, మునిగితే మునిగిపోనవచ్చు, అటువంటి యొక్క ఉపద్రవాలు ఏమీ లేనటువంటిది। ఇక సహస్ర శాఖ ఉపనిషత్ సమాగమం, ఇది 1000 శాఖలు ఉన్నటువంటిది, 1000 శాఖలు కూడా ఉపనిషత్ సమాగమం అంటే పరమాత్మ దరికి చేర్చేది ఇది, అంటే దీంట్లో 1000 పాసురాలు, ఒక్కొక్క పాసురమే ఒక్కొక్క ఉపనిషత్తుకి సమానం, ఉపనిషత్తునకు సమానంగా ఇంకా అంతకంటే అధికంగా కూడా ఫలాన్ని ఇచ్చేటటువంటిది ఉపనిషత్తు అంటే
పరమాత్మకి సమీపములో చేర్చేది అని అర్థం. మామూలుగా ఈ సంస్కృత భాషలో ఉన్న ఉపనిషత్తులలో గురువు దగ్గర కూర్చుండి వినేది అనేటటువంటి అర్థాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇది అలాగూ కావచ్చు, అసలు ఇది పరమాత్మకి సన్నిధి తీసుకుపోయేది అన్నమాట. ఉపా సమీపం అంటే ఎవరి సమీపం అంటే పరమాత్మ సమీపంలో ఉంచుతుంది. ఇక ఆ సముద్రము అయితే ఇక దాంట్లో అనేక శాఖలు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి వృక్షాలు మొదలైనటువంటి దీవులలోనూ అక్కడక్కడ చెట్లు కలిగినటువంటిది అది. అవి ఎక్కడుంటాయో ఆ లోపల ఎవరికి తిరిగే వాళ్ళు ఎవరు తిరుగుతుంటారో తప్ప ఇంక ఇతరులకి ఎవరికి తెలియదు. అవి అవి ఉపయోగపడేవి పెద్దగా ఏమీ ఉండదు. ఇక ఇది ఎటువంటిది అని అంటే శ్రీ షఠగోప వాంగ్మయం అంటే షఠగోపులు అని అంటే ప్రకృతిని కోపించినటువంటి వారు, మాయను జయించినటువంటి వారు. ఆయన వాక్కుల యొక్క మయం ఇది. అటువంటిది సుమా ఈ సాగరము, ఈ ద్రావిడ వేద సాగరము, దీనికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్పారు. షఠగోప వాంగ్మయం అతిల్ అంభస్సు అగస్త్య వాంగ్మయమాయిరుక్కుం. ఇది షఠగోప వాంగ్మయము అంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు అనంటే అది అగస్త్య వాంగ్మయమట. ఇది దీంట్లో ఉన్నటువంటిది కూడా అగస్త్యుడు రాసినటువంటి వ్యాకరణము. అలాగే దాన్ని కూడా చెప్పుకోవచ్చు. దానినేమో ఎలా చెప్తామంటే ఆ సముద్రము అగస్త్యుడు ఒకసారి కేశవ స్వాహాన్ని తాగేశాడు అంటారు. తాగేసి రెండోసారి కనపడలేదు అని రెండోసారి తీసుకుందామంటే నీళ్లు లేవట. ఎవరు అకాలకేయులు, నివాత కౌచులు ఇలాంటి వాళ్ళు దాంట్లో దాక్కుని ఉంటే వాళ్ళ కోసమై తాగాడని చెబుతారు కథ. మరి అలా తాగిన తర్వాత మళ్ళీ ఆయన ఊశాడు దాన్ని, అందుకే దాన్ని ఎంగిలి అని కూడా అంటూ ఉంటారు. ఇది అలాంటిది కాదు. ఇతని ఛందస్సు శఠగోప వాంగ్మయమాయిరుక్కుం. దాంట్లో ఉన్నటువంటిది అగస్త్యుని నోటిలో నుంచి వచ్చింది. ఇదేమో శఠగోపుల యొక్క వాంగ్మయము, ఇది ఇక్కడ ఛందస్సు. దాంట్లో నీరు అటువంటిది అని చెబుతూ ఉన్నారు. అలాగే ఇంకా చాలా మనం చెప్పుకున్నవే ఈ తమిళంలో ఉన్నటువంటివి. సర్వజన అభిమతము దర్శనీయము, సముద్రం కూడా దర్శనీయము, చూడటానికి సంతోషమే. కానీ లోపలికి మాత్రం దిగలేము దాంట్లో. కానీ ఇది మాత్రం లోపలికి కూడా ప్రవేశించి మనము అనుభవించగలము. ఇలా ఇంకా ఇది ఎటువంటిది అని అంటే అశరణ్యనుక్కు శరణ్యమాయిరుక్కు. రక్షణ లేనటువంటి వారికి కూడా రక్షణ కల్పించేది. ఇప్పుడు ప్రపంచంలో చాలామందికి రక్షణ దొరకదు. ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు ఏదో నాకు నేనే, నన్ను నేనే రక్షించుకోగలను అనుకునేవాళ్ళు, తల్లిదండ్రులు రక్షిస్తారు అనుకునేవాళ్ళు, బంధువులు రక్షిస్తారు అనుకునేవాళ్ళు, నేను కొందరిని రక్షిస్తాను అనుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా కథల ద్వారా మనం విన్నాము, ఎక్కడా కనపడవు. ఇప్పుడు తల్లే రక్షిస్తుంది అని అనుకునుంటే కన్న తల్లి, మరి ఆ వినత కద్రువులు పోటీ పడినప్పుడు కద్రువ పాములని జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరు పడి చావండ్రా అని తిట్టింది. లేదా ఆ ఒక ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని చూశారు ఇద్దరు ఒక సాయంకాలము, తెల్లగా ఉన్నది అని చెప్పి వినత అంటే కాదు దాని తోక నల్లగా ఉన్నది అన్నది కద్రువ. చూద్దాము అని పందెం వేసుకున్నారు ఏదో, ఎవరు ఓడిపోతే వారు ఆరు నెలలు కూడా కాదు అనుకుంటా దాసీగా ఉండాలి ఇక బార్ని అనుకుని వాళ్ళు వచ్చేసారు. ఆ తర్వాత ఈ పిల్లల్ని అన్నది పాములు కదా, ఒకడు చుట్టుకోండి ఆ తోట తోకకపోయి అలా చుట్టుకుంటే నేను గెలుస్తాను అని. అది పాపం మేము చేయము అంటే తిట్టింది. కథ మనకు అవసరం లేదు, తల్లి తిట్టింది. మరి ఇక తండ్రి రక్షణ అనుకుంటే హిరణ్యకశిపుడే కదా ప్రహ్లాదుడిని మరి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు, విషం కూడా తాగించాడు, ఎన్నో చేశాడు. అలాగే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి రక్షించవచ్చు కదా అని అంటే ఇక్కడ మనకి అంబరీషుడు అనేటటువంటి ఒక రాజుగారు ఆయన యజ్ఞం చేసేటప్పుడు ఆ యాగ పశువుని ఇంద్రుడు అపహరిస్తే నరపశువుని ఇమ్మన్నారట, అందుకోసం ఆయన తిరుగుతూ ఉన్నాడు ధనాన్ని ఇస్తాను అని. అంటే ఇక్కడ రుచికుడు, ఆయన భార్య, ఆయన ముగ్గురు అట పిల్లలు, వారిలో పెద్ద కొడుకు నాకు కావాలి తలగొరుగు పెట్టాలి అంటే చిన్న కొడుకుని ఇస్తావా అంటే కుదరదు అన్నదట తల్లి.
ఇక మధ్యలో వాడు ఉన్నాడు, ఇక నేనేగా పనికిరానాన్ని సునస్య పుణ్యి అని అంటాడు. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి కూడా రక్షించలేరు, మరి భార్యని భర్త, భర్తని భార్య అలా అనుకుంటే దశరథ చక్రవర్తి భార్య చేత రక్షణ లేకుండా పోయింది ఆయనకి, అలాగే దమయంతికి నలుడి చేత రక్షణ లేకుండా పోయింది భర్త చేత. కనుక ఇలా మనం చూస్తే కొడుకులు అనుకుంటే 100 మంది కొడుకులు ఉన్నారు ధృతరాష్ట్రుడికి, తలగూరు పెట్టడానికి ఒక్కడు కూడా లేడు అన్నారు. పని ఎవడికి వాడు కాదారంటే ఎవడికి వాడు, ఎవడండి రక్షణ? బ్రహ్మాది దేవతలు కూడా ఎన్నో అపాయాలు పొందారు, ఎటువంటి వారైనా సరే నశించిపోయారు. కనుక ఎవడికి వాడు ఎలాగూ రక్షణ లేదు. ఈ విధంగా చూస్తే బంధువులంటే ఆభాస బంధువులు, ఏదైనా అవసరం ఉంటే అప్పుడు పలకరిస్తారు, లేకపోతే మొహం కూడా చూడరు, ఎరగనట్టు పోతూ ఉంటారు. ఇలా చూసినప్పుడు ఎవడూ లేడండి. మరి ఎవడు అంటే అశరణ్యనుక్కు శరణ్యం, శరణము లేనటువంటి వారికి శరణమైనటువంటి వాడిని చూపించేది సుమా ఈ ద్రావిడ వేద సాగరం. అసలు ఇదే రక్షణ, వేరే అవసరంలా. దీనికి మనము ప్రవేశించామంటే చాలు, మనకి ఆ పరమపదాన్ని అందింపచేస్తూ ఉన్నది అలా చెప్పారు అన్నమాట. నమామ్యహం అన్నారు. మరి నమస్కారం చేస్తూ ఉన్నాము అని అంటే నాడెల్లాం అనుసంధిక్క కడవరుహళిలే, ఆ దేశమంతా కూడా అందరూ కూడా దీనిని అనుసంధించుకోవచ్చండి. ఎలాగనంటే వందే రామాయణ అన్నవం ఎన్ను మా పోలే, రామాయణము అనేటటువంటి రామాయణానికి నమస్కారము అన్నారు. అలాగే దీనికి కూడా నమస్కారం అంటూ ఉన్నారు. అది ఎలా చదువుకోవచ్చు, ఇది అలాగే చదువుకోవచ్చు. అలా ఇంకా రామాయణంతో కూడా ఒక సమానత్వాన్ని చెబుతూ ఉన్నారు. శ్లోకజాల జలాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం అన్నారు. ఈ శ్లోకములు అనేటటువంటి నీరు ఉన్నటువంటిది, సర్గలు దాంట్లో 500 సర్గలు అని అలలు ఉన్నటువంటిది, కాండగ్రాహములు కాండములు అని అనేటటువంటి మహామీనములు కలిగినటువంటిదట. దీంట్లో కాండలు అని ఉంటాయి కదా, 6 కాండలు 7 కాండలు, అలా కాండలు అనే 6 కాండలే ప్రధానం. అసలు 7వ కాండ తీసేద్దాం. ఈ గ్రాహములు మీనములు కలిగినటువంటిది కాండము అని అంటే వాటికి కూడా అర్థాలు ఉన్నాయి. కనుక అటువంటి రామాయణం అనే ఒక సముద్రానికి నమస్కారము అన్నారు. అలాగే అంగు 500 సర్గం, దాంట్లో 500 సర్గలు ఉన్నాయండి. మరి దీంట్లో ఏమన్నాయంటే 10 నూరు అంటే 10 నూరులు అంటే 10 పదులు అన్నమాట. ఒక్కొక్కదాన్ని 10 అంటారు, 100ని 10 అంటారు, అలా 10 నూరులు ఉన్నాయి. 10ని కూడా 10 అంటారు, 10 నూరులు ఉన్నాయి దీంట్లో. అంగు రామాయణార్ణవం ఇటు ద్రావిడ వేద సాగరం, అదేమో రామాయణం అనేటటువంటి సముద్రం అయితే ఇది ద్రావిడ వేదం అనేటటువంటి సముద్రమట. అలాగే రఘువంశ చరితమాయిరుక్కుం, దాంట్లో ఉన్నటువంటిది రఘువంశ చరితము, రఘువంశంలో ఉన్నవారిది అని చెబుతూ ఉన్నారు. ఇక రామచంద్రస్వామి రఘువంశంలో వారే కనుక. ముగిలివన్నన్ నడిమేర్చున్న స్వన్మాలయ ఆయిరం, ఇక్కడ ముగిలివన్నన్ మేఘవర్ణుని యొక్క పాదములు, ఆ పాదములను చూపించేటటువంటిది ఇది ఈ వేదము. అలాగే వాల్మీకి భగవాన్ ఋషి అన్నారట, అంటే వాల్మీకి భగవాన్ ఋషి అక్కడ. ఇక్కడేమో కురుకూరు షడగోపుం సొల్లాయిరుక్కుం, ఆ కురుకూరు ప్రతి 10 తర్వాత చెబుతూ ఉంటాడు ఆయన. ఆ కురుగూరు అంటే శ్రీనగరం, తిరునగరిలో ఉన్నటువంటి షడగోపులు అని చెప్పినటువంటిది అంటూ ఉంటాడు ఆయన. అదేమో సరే. ఇక మరొకటి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటారు అది. అలాగే ఇది కూడా అరువినై నీరు శయ్యం అదా ఆయురుకం, ఇది కూడా పాపములు నశింపచేసి భస్మం చేస్తాయట. నీరు శయ్యం, ఇక్కడ నీరు అని అంటే బండిరాతో ఉంటుంది నీరు, అది మన ఉచ్చారణలో ఏం కనపడదు. నీరు అని అంటే భస్మము అని అర్థం, భస్మం చేసేస్తుంది నీరు శయ్యం, పాపములను బూడిద చేసేసేటటువంటిది సుమా ఈయనది అని ఈయన దాంట్లోనూ చెప్పి ఉన్నాయి. సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోహపదం శాశ్వతం ఎందు ఫలమాయిరుక్కుం. మరి ఆ రామాయణం ఏమిటనంటే సంసారం విడిచిపెట్టేసి పోగొట్టేసి విష్ణుపదమును, శాశ్వతమైనటువంటి విష్ణుపదము ఫలముగా ఇచ్చేటటువంటిది అని చెబుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏమిటంటేనంటే వానిన్ మీద ఎత్తి అరుళ్ చేదు ముడిక్కుం పిరవి మామాయ కూత్తనయ్యే అన్నారుట. అంటే పరమపదమునందు ఎక్కించి భగవత్ కటాక్షమును కలుగజేసి సంసారమును నశింపచేసి
పరమపదానికి ఎక్కించి ఆనందాన్ని కల్పింపచేసేదట. ఆయన శ్రీపాదములనే తిరువడియే అడైవిక్కుం, ఆ శ్రీపాదములను పొందింపచేసేది సుమా. ఇది ఒక నిచ్చెనలాగా, ఈ ద్రావిడ వేద సాగరం ఒక నిచ్చెనలాగా మనకు అక్కడికి ఎక్కించేస్తూ ఉంటుంది. అదే ఒక యాక్సిలేటర్ అని కూడా చెప్పుకున్నాం కదా. అలా ఎక్కి నుంచుంటే చాలు, అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటిది గొప్పది సుమా ఈ యొక్క ద్రావిడ వేద సాగరము అన్నారు. అలాగే ఈశ్వరమునిహల్ అరుళు చేదదు. ఈశ్వరముని అంటే నాథమునుల యొక్క కుమారులు ఆయన కూడా చెప్పారు ఒక తనియన్ అంటారు దీనిని. ఈయన తమిళంలో చెప్పారు ఈ తనియన్. తిరువజిదినాడెన్నుం తెన్ గురుగూరెంగుం మరువినియవన్ పొరుణలెన్నుం అరుమరైహల్ అందాది శైదానడి ఇణయే ఎప్పొజుదుం సింధియాయిజే తెలిందు. ఇప్పుడు మనము తిరువజిది నాడెన్నుం, తిరువజిది అనేటటువంటి దేశము అంటే ఆ నాడు, ఆ ప్రాంతానికి ఇప్పుడు తమిళనాడు అలాగే తెలుగునాడు అన్నట్లుగా తిరువజిది నాడు అంటారు ఆ ప్రాంతం అంతా. అసలు ఆ దేశము యొక్క పేరు తెలిసిన తెన్ కురుగూరెన్నుం, చాలా దానిలో ఆ దేశంలో చాలా స్పృహణీయమైనటువంటిది తిరునగరి. ఆ ఊరు పేరు తెలిసిన మరువయినియా ఆశపడినట్లు భోగ్యమైనటువంటి వణ్ణు సుందరమైన పొరుదలెన్రుం తామ్రపర్ణి అనేటటువంటి నది అక్కడ ఉన్నది అని తలంచిన అరుమరైహల్ దుర్లభమైనటువంటి వేదము యొక్క అర్థములను అంతాది శైతాన్ అంతము ఆదిగా అంటే చివరి వదిలిపెట్టింది మళ్ళీ ఆదిగా తీసుకుని చెప్పినటువంటి నమ్మాళ్ళు వారుల యొక్క అడియనయ్యే ఆ శ్రీపాద ద్వంద్వములనే ఎప్పొజుదుం సర్వకాలమును నెంజే ఓ మనసా తెలిందు నిర్మలమయ్యుండి సింధియాయి ధ్యానించము. అంటే ఆ ప్రదేశాన్ని తలంచుము, ఆ ఊరుని తలంచుము, అక్కడ ఉన్నటువంటి తామ్రపర్ణి నదిని తలంచుము, నమ్మాళ్ళు వారు అక్కడ ఉన్నటువంటి మహాపురుషులు వారి పాదములకు నమస్కరించుము. అంటే ఏ సంబంధం ఉన్నా చాలు అక్కడ, దానితో ఏ సంబంధం ఉన్నా సరే మనకి మనము ధ్యానిస్తూ ఉంటే ఓ మనసా దాన్ని సింధియా ధ్యానించుము అంటూ ఉన్నాడు ఆయన. ఆ నమ్మాళ్ళ వారి యొక్క లవలేశ సంబంధం ఏదైనా ఆయన పుట్టినటువంటి ఆ ఊరు అది కురుకూరు, ఆయన నివసించిన ప్రదేశము తామ్రపర్ణి నదికి సమీపము. అసలు ఆ ఊరం ఆ ప్రదేశము నాడంతా కూడా పవిత్రమైపోయిందంట, దేశమంతా కూడా పవిత్రమైపోయింది. అటువంటి మహాపురుషులు సుమా ఆ నమ్మాళ్ళ వారు. అంటే ఆ రామచంద్ర స్వామి ఆయన అవతరించినటువంటి అయోధ్యను తలంచిన, కోసల దేశాన్ని తలంచిన, ఆ సరయు నదిని తలంచినా కూడా పవిత్రమైపోయినట్లుగా, ఆ చివరికి ఆ కోసల దేశంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చివరికి అందరినీ కూడా ఆయన ఏది ఆ ఇసుక రేణువులు ఆ తరువాత ఆ చెట్లు చేమలు గుల్మములు వచ్చేవారిని మొత్తాన్ని కూడా పుల్లలతో సహా శ్రీ వైకుంఠలోకానికి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు అనేటటువంటి ఒక్కటి మనకి రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. కనుక ఏది తలంచినా సరే మనము అలా మోక్షాన్ని పొందుతాము, నిరంతరము దీనినే తలంచుతూ ఉండు నింజే అంటూ ఉన్నాడు ఆయన. ఓ మనసా అని చెప్పారు ఆయన. ఇక సొట్టై నంబి అంటే యామున మునుల యొక్క కుమారులు వీరు అంటూ ఉన్నారు. మనత్తాలు వాయాలు పన్గురుహూర్పేణు ఇనత్తారై అల్లా తిరైంజేన్ తనత్తాలు మీదు కురైవినేల్ ఎందై షడగోపన్ పాదంగల్ యాముడయ్య పత్తు. ఆ షడగోపన్ పాదంగల్ నమ్మాళ్ళు వారి యొక్క పాదములు, మనత్తాలు మనస్సు చేతను, వాయాలు వాక్కు చేతను, పన్ కురుహూరు సుందరమైన తిరునగరిని వేణు ఆశించుతూ స్తోత్రము చేస్తూ ఉన్నటువంటి ఆ భక్తుల యొక్క, వైష్ణవుల యొక్క, శ్రీ వైష్ణవుల యొక్క ఇనత్తారై ఎల్లాదు ఆ సమూహములో ఉన్నటువంటి వారిని తప్ప ఇరయించే నేను ఇంక ఇతరులను ఆశ్రయించను. అంటే మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ ఆ తిరునగరిని స్తోత్రం చేసేటటువంటి, ఆ ఊరినే స్తోత్రం చేసేటటువంటి, అంటే అర్ధపంచక జ్ఞానము కలిగినటువంటి శ్రీ వైష్ణవుల యొక్క సమూహములో ఉన్నటువంటి వారిని నేను
ఆశ్రయిస్తాను, ఇతరులను ఆశ్రయించను. అంటే అది ఆ జ్ఞానము లేని వారిని ఆశ్రయించినందువలన ప్రయోజనము లేదు. తనత్తాలు సంపద చేతను ఏధుం కురయులేన్, ఏ విధమైనటువంటి కొరతయు నాకు లేదు అంటూ ఉన్నాడు ఆయన. సంపద ఏ సంపద అండి? సంపద అంటే ఏమిటని అంటే అదిగో ఆయన సంపద ఏంటో చెబుతూ ఉన్నాడు. మరి ఇతరులను ఎవరిని ఆశ్రయించినట్టు ఇతరులకు ఉండాలి కదా. ఏమి ఉన్నది నీకు సంపద అని అంటే, ఎందై నా స్వామి అయినటువంటి షడగోపన్ నమ్మాళ్ళ వార్ల యొక్క హితంగల్ తిరువడిహలు యాముడయ్యా మా యొక్క పత్తు ఆశ్రయము. ఆయన యొక్క పాదములేనండి మా ధనము. ఇంకా వేరే ఏం లేదు మాకు. ధనం ఏమిటనంటే ఆయన పాదములే మాకు ధనము. ధనం మదీయం తమ పాద పంకజం అన్నారు కదా ఎవరు మనకి ఆళవందారు అన్నారు కదా. ఆ పరమాత్మ యొక్క పాదములే మాకు ధనము అన్నారు ఆయన. అలా మాకు ఈ ధనము ఉన్నదండి, ఇది చాలు మాకు అంటూ ఉన్నారు ఆయన. అంటే అనన్యాశ్చింత ఎంతో మా అన్నట్లుగా ఆ భాగవతులతోనే మా సహవాసము, తిరువాయుమలి తెలిసినటువంటి భాగవతులతోనే సహవాసము, ఆయన పాదములే మాకు సంపద అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలియచేశారు వీరు. ఇక అనంతాజ్వాన్ అనంత అనంతాళ్ళ వారు తిరుపతిలో స్వామికి వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం చేశారు ఆయన రామానుజుల వారి ఆజ్ఞ చేత. ఆయన కూడా ఒక తనియను అనుగ్రహించారు. ఏ ఎంద పెరుంగీర్తి రామానుజముని ధన్ వాయందమలత్పాదం వణంగు గిన్రేన్, ఆయంద పెరుం సిరార్ షడగోపన్ శంతమిజు వేదందరికు పేరాద ఉళ్ళంబెరా. ఇక రామానుజుల వారి యొక్క పుష్పములు వంటి పాదములను నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన. ఇదేమిటండి, దీన్ని చెబుతూ రామానుజుల వారి పాదములను ఆశ్రయిస్తూ ఉన్నారు ఏమిటనంటే అది ఎందుకోసమో చెప్తూ ఉన్నాడు. ఆయన పాదాలు ఎందుకు ఆశ్రయిస్తూ ఉన్నాను అని అంటే, ఏ ఇంద పెరుంగిర్థి దోషరహితములైనటువంటి గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి పూర్ణులైనటువంటి షడగోపన్ అంటే నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి, అంటే ఈ నమ్మాళ్ళ వారికి విశేషణాలు ఈ చెప్పినటువంటిది. ఆయన పూర్ణులు, ఆయన దగ్గర ఇంకా ఏ విధమైనటువంటి కొరత లేదు. పెరుంశీర్ గొప్ప కళ్యాణ గుణములు ఉన్నవి, అవి దోషరహితములు అంటే ప్రకృతి సంబంధమైనవి కాదు అని అర్థం. ఆయన అనుగ్రహించినటువంటిది ద్రావిడ వేద రూపమైనటువంటి తమిషు శం సుందరమైనటువంటి వేదం, ఈ తిరువాయుమొళి అనేటటువంటి ఈ వేదమును తరిక్కుం ఇది తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అని అంటే, పేరాద ఉళ్ళం పెర చపలం కానటువంటి మనస్సు మనకి ఉండాలి. మన మనస్సు మరి స్థిరంగా ఉండాలి, నిలబడి ఉండాలి. దాని మీదకి దీని మీదకి పోకుండా ఈ మనశ్చాంచల్యం లేకుండా ఉండాలి అని అంటే, ఏ ఎంద పెరుంగీర్తి రామానుజమునిదన్, ఈ విశేషణాలు మళ్ళీ ఈయన కూడా వాడుతూ ఉన్నారు. ఈ అనురూపమైనటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి రామానుజమునులు ఆ ఉడయవర్ల యొక్క వాయంద మలర్ పుష్పముల వంటి పాదములు, పాదములను నేను ఆశ్రయిస్తూ ఉన్నా. దేనికోసమయ్యానంటే నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి ఈ ద్రావిడ వేద రూపమైనటువంటి తిరువాయుమొజి అర్థం చేసుకోవాలి అని అంటే, అందుకు రామానుజుల వారి యొక్క అనుగ్రహము ఉండాలి. వారు అనుగ్రహిస్తే చక్కగా మనకి అర్థమవుతూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. హేయ ప్రచనీక, సకల కళ్యాణ గుణాకరులైన నమ్మాళ్ళ వారు ప్రసాదించినటువంటి ద్రావిడ వేద రూపమైనటువంటి తిరువాయుమొజి నా హృదయమునందు స్థిరముగా నుండునట్లు, వారికి అత్యంత పరతంత్రులై జగత్ ప్రఖ్యాత వైభవము గల ఉడయవర్ల యొక్క శ్రీపాదములను నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఇది నా హృదయంలో స్థిరంగా ఉండాలి అని అంటే, మరి వారికి పాదములు అయినటువంటి ఆ రామానుజుల వారు, వారి పాదములను నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అన్నారు ఈయన. ఈయన చాలా గొప్పవారు. తిరుపతిలో ఉన్నటువంటి రామానుజుల వారు అక్కడ ఏం చేసి ఉన్నారు కదా, అక్కడ రామానుజుల వారి పాదములు ఎవరంటే ఈ అనంతాళ్ళ వారే అంటారు. అందుకని ఆయన ఈ వరుసలో చెప్పుకొచ్చాడు. కనుక మనము అనంతాళ్ళ వారి పాదములు ఆశ్రయించినా చాలా వరుస పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఎలా ఈ ప్రబంధము యొక్క అర్థము మనకి ఇలా తెలుస్తూ ఉంటుంది. ఇక పరాశర భట్టరు వారు అనుగ్రహించినటువంటి మరి ఒక తనియన్,
வான் திகஜுஞ்சோலை மதில் அரங்கர் வன் புகஜ்மேல் ஆண்ட தமிஜு மறைகளாயிரமும் ஈன்ற முதல் தாய் ஷடகோபன் மொயம்பால் வளர்த்தா இதத்தாய் ராமானுஜன். వాన్ ఆకాశమందు తిగజం ప్రకాశించుచున్న షోలై తోటలు ఉన్నటువంటి దీన్ని మధిల్ ప్రాకారములను ఉన్నటువంటి అరంగర్ శ్రీరంగమందు పవ్వలించిన రంగనాథుని యొక్క వన్ పొగజ్మేల్ సుందరమైన కళ్యాణ గుణముల మీద అన్రా వ్యాపించి ఉన్న తమిజుమరైహల్ ద్రావిడ వేదములైన ఆయిరము వేయి పాశురములను ఈన్రా కనిన ముదల్ తాయి మొదటి తల్లి షడగోపన్ నమ్మాళ్వార్ మొయంబాల్ తమ సామర్థ్యము చేత వలరుంద వృద్ధి చేసిన ఇదత్తాయి హితమైనటువంటి తల్లి ఇరామానుజన్ ఉడైవర్లు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని చెప్పేటప్పుడు చాలా చాలా విశేషణములు. ఇప్పుడు శ్రీరంగాన్ని చెప్పాలి. ఈ శ్రీరంగం ఎటువంటిది అని అంటే ఆకాశాన్ని అంటేటటువంటి చెట్లు తోటలు ఉన్నటువంటి దీన్ని ఆకాశం అంటేటటువంటి ప్రాకారములు ఉన్నటువంటిదట శ్రీరంగం. అక్కడ పవ్వలించి ఉన్నటువంటి అరంగర్, రంగర్ అంటే రంగనాథుడు, రంగర్ ఒక అకారం కొన్ని కొన్నింటికి చేరుతూ ఉంటుంది కనుక ఇది అరంగర్ అంటారు. అలాగే ఇరామానుజన్ అంటారు, కొన్నిటికి ఇకారము చేరుతూ ఉంటుంది. రామానుజన్ అనే దాంట్లో ఈ చేరి ఇరామానుజన్. ఈ కొన్ని తమిళ వ్యాకరణాన్ని బట్టి వస్తూ ఉంటాయి. సంస్కృత పదములకే కొన్ని ఇలా వికృతి రూపంగా ఉంటాయి. మరి మనకి అంతే కదా, మన భాషలో కూడా దాదాపుగా ఎన్నో సంస్కృత పదాలే. అసలు తెలుగు పదాలు కావాలంటే దొరకవు. ఇప్పుడు అసలు దొరకవు అనుకోండి, చాలా చాలా అసలు తెలుగునే మర్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు అసలు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక అలా కొన్ని ఆ వ్యాకరణ రీత్యా కొన్ని వస్తూ ఉంటాయి. ఆకాశాన్ని అంటేటటువంటి ఆ తోటలు అలాగే ప్రాకారములు కలిగినటువంటి శ్రీరంగములో చాలా చూడటానికి చాలా ఆనందకరమైనటువంటిది ఆ శ్రీరంగం. ఈ శ్రీరంగము అంత ప్రకృతిలో కూడా అది గొప్పది కదా. మొత్తం అసలు ఆ పరమాత్మ యొక్క అత్యావతారానికి అదే మూలకందం. చాలా అద్భుతమైనటువంటి స్వామి నంబెరుమాళ్ ఆయన్ని ఒక చక్రవర్తి కుమారుని చూసినట్టే చూస్తూ ఉంటారు అక్కడ వారందరూ కూడా. అటువంటి రంగనాథ స్వామి ఆయన యొక్క సుందరమైనటువంటి కళ్యాణ గుణములు, ఆ కళ్యాణ గుణముల మీద పాడినటువంటిది సుమ. ఆ గుణములనే తీసుకొని వేయి వేయి గుణాలేనండి, వేయి పాశురాలు వేయి గుణాలను తెలియచేసినట్లే అలా చెప్పారు ఈ ద్రావిడ వేదమును. ఈ చెప్పినటువంటి వారు దీని కన్నతల్లేమో నమ్మాళ్ళవారు. కన్నతల్లి నమ్మాళ్ళవారు అంటే చెప్పినవారు నమ్మాళ్ళవారు అయితే మరి అది దాని తర్వాత ప్రపంచ వ్యాప్తము చేసినటువంటి వారు రామానుజుల వారు. ఏం చేశారు ఆయన? అంతకుముందు వరకే వ్యాఖ్యానం లేదు రామానుజుల వారి కాలం వరకు. ఏదో ఒకరికొకరు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కేవలము భాష మాతృభాష అయినంత మాత్రాన అర్థమైపోతాయండి. ఇప్పుడు పోతన గారి భాగవతం మాతృభాషే, కానీ ఎంతవరకు అర్థమవుతుంది? తెలుస్తున్నట్టు ఉంటుంది, పద్యాలు బాగుంటాయి, కానీ పూర్తిగా వేదాంతార్థం తెలియాలంటే సామాన్యులకేమీ అర్థం కాదు. వింటూ ఉంటే శ్రవణ సౌభాగ్యం చాలా హాయిగా ఉంటుంది. అలాగే తమిళులకి వారి మాతృభాష కనుక వాళ్ళు పాడుకున్నారు. ఈ పాడుకుంటమే అందుకే వాటికి పాశురములని పేరు. ఇప్పుడు మనకి గేయములు గీతములు అంటూ ఉంటారు కదా, మనకి కూడా ఆ పాడుకునేవి. ఇప్పుడు ఛందస్సు అంటే పద్యం ఉంటుంది, అది ఆ పద్యం అనేది లయ తప్పకుండా దాన్ని చదవటమే. కానీ తర్వాత ఏం చేశారు అని అంటే ఈ నాటకాలు ఏవి తీసుకొచ్చేసి అహెహై అహెహై అని రాగాలు తీయటం మొదలుపెట్టి ఇప్పుడు ఇక పద్యం అంటే ఏదో పెద్ద గొంతెత్తి పాడతాం అనుకుంటూ ఉన్నారంతా. అది కాదు. అసలు పద్యం అనేది ఛందస్సు లయ తప్పకుండా అర్ధ సమ్మితంగా దాన్ని విడదీసి చదవగలగాలి, దాన్ని చదవటమే అంటారు. మరి పాడేవి వేరు, గీతము వాటిని పాడాలి, అలాగే పాశురములు ఇవి పాడేయి. కనుక అలా వీటిని పాడుకున్నారు, విన్నారు. ఇప్పుడు కూడా చాలా హాయిగా శ్రవణ సుభగంగా అరయర్లు గానం చేస్తూ ఉంటే వింటూ ఉంటాం. కానీ వాటి యొక్క అర్థములు మాత్రం తెలియాలి అని అంటే సంప్రదాయపరంగా అంటే ఏంటంటే పరమాత్మకే అన్వయించేటట్లుగా
అలా తెలియాలి అని అంటే చాలా కష్టం. ఆ తెలియలేక వేరు వేరు అర్థాలు చెప్పుకుంటూ ఉంటే రామానుజుల వారే ఆ తిరుక్కురహై పిరాన్ పిళ్ళాన్ అనేటటువంటి ఆయన చేత ఆరాయిరప్పడనే వ్యాఖ్యానము రాయించారు ఆయన. అది అసలు వారు చేసినటువంటిది, వారి ఆజ్ఞ అంటారు దీన్ని రామానుజు ఆర్య దివ్యాజ్ఞ. ఈ దివ్య ప్రబంధమును అసలు మొట్టమొదట దాని ద్వారా తెలుసుకోవాలి, తర్వాత దాని విస్తరణ మిగిలినవన్నీ సరే వరుసనే తెలుసుకుంటూ ఉందాం. జై రామానుజ, జై షఠారి, జై శ్రీరామ్.